Oipo Hydra on action, Maravipo helping hand. Bulldozer needalo beautification. Operation Musi Prakshalana Patalikindi. Akramana Tolagimpusaha Nirvasitulanu Adukunela guidelines prakatinchindi Telangana Sarkar. Musi Prakshalanalo Marpu Mark. Ichina Mata Prakaram Musi beautification pai Saravekanga Charyalu Tisukuntondi Telangana Sarkar. మొదటి విడతలో మూసి నదిగర్భంలోని ఆక్రమణను తొలగించాలని నిర్ణయించింది. బాధ్యతలను హైడ్రాకు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. నిర్వాసితులకు ప్రత్యామ్నాయంగా బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. Operation Musi Prakshalan Pai Swayinga Drushti Saranchana CM Revanth Reddy, Musi River Front Development, Metro Rail Adhikarulato Samiksha Nirvahincharu. Cherulu, Nalala Akramanala Tolagimpupai, Kilaka Adeshalu Jari Chesaru. Musi Prakshalanalo Bhaganga, Munduga, River Bedloni, 1600 Illu Tolaginchunnaru. Nirvasitulaku Arthika Sahayam Andinchalani Nirnayinchindi Prabhutvam. RFC TLARR Chattam Prakaram, Pariharam Chellimpu, Patta Bhumi Unte, Nirmana Kharchuto Patu, Bhumi Viluva Kuda Chellinchalani Nirnayincharu. ఇంటింటికి వెళ్లి వివరాలు తెలియజేయాలని రంగారెడ్డి హైదరాబాద్ మెట్చల్ కలెక్టర్లను ఆదేశించింది ప్రభుత్వం. ఇక నిర్వాసితులకు 16000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించనుంది. ఇప్పటివరకు 10200 మంది నిర్వాసితులను గుర్తించారు అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆపరేషన్ మూసి ప్రక్షాళన మొదలైంది. రివర్ బెడ్ ఎఫ్టిఎల్ పరిధిలోని ఆక్రమణ తొలగింపు మొదలైంది. మూసి ప్రక్షాళనపై జరిగిన సమీక్షలో ఎంఏ అండ్ యుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి, సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి, సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిర్వాసితులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు పదే పదే సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలో చూడడం సహా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మలక్పేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు.